రంగసాయి గారు ఈ ప్లానింగ్ మూవీని 25th నాడు నన్ను ఇన్వైట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆల్సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి. శ్రీ ధనంజయ్ గారు కూడా వేదికపై రావాల్సిన కోరుచున్నాం ఫర్ ఎంకరేజింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్మాల్ మూవీస్ ఆల్సో. ఎనీవే, అంటే ఈ మూవీ గురించి చెప్పాలంటే ప్లానింగ్ని చాలా ప్లాన్తో కష్టపడి రంగసాయి గారు తీశారు. 25th నాడు రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా ఇప్పుడు చూసాం ట్రైలరు, చాలా బాగుంది. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇక్కడున్న నటీనటులు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో నా వంతు సహాయంగా డెఫినెట్గా యాజ్ అ సెక్రటరీ ఆఫ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ థియేటర్లు ఇప్పిస్తానికి ప్రామిస్ చేశాను, ఇప్పిస్తానికి ప్రయత్నిస్తున్నాను. ఎస్పెషల్లీ సిటీలో థియేటర్లు దొరకడం చాలా కష్టంగా ఉంది కాబట్టి డెఫినెట్గా థియేటర్లో మన సిటీలో ఇప్పిస్తానికి ఇప్పుడే సునీల్ నారాయణ గారితో కూడా మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా నా ప్రయత్నం వరకు నేను చేస్తాను. ఇదే కాకుండా ఎలాంటి సహాయం కావాలన్నా చిన్న సినిమాలకి మేము ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా ఈ సినిమాకు కూడా నా వంతు సహాయంగా నేను చేస్తాను. ధన్యవాదాలు. ఈ ప్లానింగ్ మూవీ చాలా కష్టపడి చేసాము. కష్టం అంటే అందరూ యాక్టర్లకు మంచి యాక్టింగ్ చేసి లొకేషన్లో అందరూ చాలామంది మాకు సపోర్ట్ చేసి ఈ సినిమాని రిలీజ్ దాకా తీసుకొచ్చిన రంగసాయి గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలా లక్ష్మీ మేడం కో ప్రొడ్యూసరు, ధనుంజయ గారు, దేవి మేడం, వీళ్ళకి కూడా నా ధన్యవాదాలు. ఈ మూవీ షూట్ అయిన తర్వాత ఫస్ట్ కాపీ మా చేతికి వచ్చింది. దాని తర్వాత చాలా థియేటర్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు సారు. మాకు కొన్ని థియేటర్లు మాత్రమే దొరికాయి. దొరికిన థియేటర్తోనే మేము తృప్తి పడాల్సి వస్తుంది. కానీ ఈ వీక్ కొన్ని థియేటర్లు పడ్డాయి, ఇంకా నెక్స్ట్ వీక్ వరకు పెరగొచ్చు సార్ అన్నారు. ఆంధ్ర తెలంగాణ మొత్తం ఆల్ డిస్ట్రిక్ట్లో రిలీజ్ అవుతుంది. ఇంకా చాలా మాట్లాడాలి కానీ అందరు థ్యాంక్ యూ వెరీ మచ్. స్టార్టింగ్ నుంచి మీడియా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయింది, అక్టోబర్ 25th. సో మీడియా అంతా మాకు ఇంకా బెటర్ సపోర్ట్ ఇచ్చి మా సినిమాని ప్రమోట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. సో నాకు అవకాశం ఇచ్చిన రంగసాయి గారికి, అలాగే మా డైరెక్టర్ ప్రసాద్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమా బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సో ఇంకొక 4 రోజుల్లో రిలీజ్ అవుతుంది, కొంచెం టెన్షన్గా ఉంది. సో ఇంకా సార్ అన్నట్టుగానే ఇంకా ఎక్కువ థియేటర్స్ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాము. ఇప్పటికైతే కొన్ని వరకు కన్ఫర్మ్ అయ్యాయి. సో సినిమా థియేటర్లో చూడండి, చూసి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. మేరా నామ్ కుల్కర్ణి మమతా కుల్కర్ణి నయ్యే. అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యా ప్యాస్ గెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. అండ్ స్పెషల్లీ మీడియా, థ్యాంక్ యూ సో మచ్ హమ్ స్టార్టింగ్ సే హమ్ లోగ్ కు సపోర్ట్ కర్ని కే లియే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ మహేంద్ర, అస్మిత మేరే సాత్ ఉన్ లోగ్ అభి లీడ్ కియా, ఉన్ లోగ్ కు భీ థ్యాంక్ యూ సో మచ్. డైలాగ్స్ ముజే నహీ ఆయే తో ఉన్ లోగ్ కా ముజే బహుత్ సపోర్ట్ కియా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు, అండ్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ మీడియా ఫర్ ఎస్పెషల్లీ ఎవ్రీ టైమ్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు స్టార్టింగ్ నుంచి. ఫైనల్లీ వి కేమ్ హియర్ రెడీ టు రిలీజ్ దిస్ మంత్ 25th. వెరీ ఎక్సైటింగ్ అండ్ టెన్షన్గా కూడా ఉంది. సో మై కో ఆర్టిస్ట్ చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లానింగ్ మూవీ ఆడియో లాంచ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అందరిని కలిశాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ ఫీల్ గ్రేట్ ఈరోజు ఇక్కడ నించినందుకు. ఈ ఉన్న చిన్న ఎక్స్పీరియన్స్లో మూవీస్ షూటింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి పెట్టుకున్న మూవీస్ చాలా ఉన్నాయి, చిన్న సినిమాస్ చాలా ఉంటాయి. అలాగా ప్లానింగ్ మూవీ మాది కూడా యావరేజ్ మూవీ ఉన్నచ్చు బడ్జెట్ ప్రకారంగా, బట్ ఐ ఫీల్ గ్రేట్ ఎందుకంటే నేను చేసిన మూవీస్లో ఇప్పుడు సెకండ్ మూవీ రిలీజ్ అవుతుందనుకో ఐ ఫీల్ సో గ్రేట్ ఈరోజు. మూవీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ అవ్వడం దట్స్ గ్రేట్ థింగ్. ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్తాను, ఆఫ్ కోర్స్ ప్రొడ్యూసరే కదా రిలీజ్. అందరికి నా నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా,
స్నేహితులందరికీ కూడా మా ధన్యవాదాలు. మీరందరూ పిలవగానే చిన్న మూవీ అనుకోకుండా అందరూ వచ్చి మాకు ఎంతో ఆనందాన్ని కలిగజేశారు. మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఎంతో హ్యాపీగా చేసుకుంటూ వచ్చాము. ఈ మూవీలో కూడా డైరెక్టర్ గారు అలానే డిఓపి గారు ఇద్దరు కలిసి కూడా ఒక అవగాహనతో ప్రతి ఫ్రేమ్ను చక్కగా తీర్చిదిద్దారు. అలానే దీంట్లో అన్ని పాటలు కూడా బాణీలు చక్కగా సమకూర్చి ఉదయ్ గారు మంచి మ్యూజిక్ని అందజేశారు. అన్ని పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. దీంట్లో నటించిన నటీనటులు కూడా ఎంతో కోఆపరేటివ్గా డైరెక్టర్ గారు చెప్పేదాన్ని అర్థం చేసుకొని వాళ్ళ శక్తి మేరకు ప్రతి సన్నివేశాన్ని పండించారు. ఈ మూవీ ఈ నెల 25వ తేదీ నాడు విడుదల చేయడానికి రెండు రాష్ట్రాలు అంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా విడుదలకు సిద్ధమైంది. ఇది సెన్సార్ కూడా పూర్తి చేసుకుని ఉంది. యూఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమా నిర్మించడం ఒక ఎత్తైతే దాన్ని విడుదల చేయడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని ప్రస్తుత రోజులలో. అయితే ఈ సినిమా విడుదలకు మాకు రాజేందర్ డిస్ట్రిబ్యూటర్ ఎంతో సహకరించి ఈ సినిమా విడుదలకు ముందుండి తనే అన్ని బాధ్యతలు వహించి చేశారు. అలానే మా మిత్రుడు వడ్లపూడి మోహన్ గారు మేము అడగకముందే ప్రతి విషయంలో కూడా తనకు తానుగా నాకు ఫోన్ చేసి అన్ని విషయాలు ఈ విధంగా నడుచుకోవాలని చెప్తూ మాకు ఎంతో మార్గదర్శకంగా ఉన్నందుకు ఆయనకు సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరిని కూడా నేను కోరుకునేదంటే ఈ చిన్న సినిమా అయినా కానీ మీరు ఇచ్చే ప్రమోషన్ బట్టే చిన్న ప్రొడ్యూసర్ల సక్సెస్ ఉంటుంది. కాబట్టి మీ సహకారం మాకు పూర్తిగా ఉంటుందని నమ్ముతున్నాము. అలానే మీరు దీన్ని బాగా పబ్లిసిటీ చేసి ఈ సినిమా సక్సెస్కు మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ